ఈరోజు కుద్బల్లాపూర్ నియోజకవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలో భాగ్యలక్ష్మి కాలనీ మరియు కృష్ణమూర్తి నగర్లో టీఆర్ఎస్ నాయకులు మన్నే రాజు గారు పాదయాత్ర నిర్వహించారు. మొన్న కురిసిన భారీ వర్షాలకు రోడ్లు మరియు భూగర్భ డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులకు మరియు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భాగ్యలక్ష్మి కాలనీ మరియు కృష్ణమూర్తి నగర్ రెండు సంక్షేమ సంఘ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి కాలనీ సలహాదారు మల్లేష్, మాజీ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రాములు యాదవ్ గోపాల్ రెడ్డి, అలాగే కృష్ణమూర్తి నగర్ ప్రెసిడెంట్ ఎండి వజీర్, జనరల్ సెక్రటరీ నవీన్ కుమార్, ఎర్రయ్య, సంతోష్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. సుభాష్ నగర్లో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఎక్కడ వెళ్ళినా కూడా సమస్యలు, అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. మొత్తానికి పెద్ద మొత్తంలో కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయినాయి. అదేవిధంగా సుభాష్ నగర్ డివిజన్లో భాగ్యలక్ష్మి కాలనీ, కృష్ణమూర్తి నగర్ సంక్షేమ సంఘ నాయకులతోటి ఇక్కడ కొన్ని సమస్యలపై పాదయాత్ర నిర్వహించడం జరిగింది. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా ఎమ్మెల్సీ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పేసి కూడా సంక్షేమ సంఘం నాయకులకు వివరించడం జరిగింది. ఈ కాలనీ గతంలో కూడా మనకు కొన్ని తత్సంబంధాలు ఉన్నాయి. మంచి కాలనీ భాగ్యలక్ష్మి కాలనీ, కృష్ణమూర్తి నగర్ కాలనీ కూడా మంచి వ్యక్తులు. ఇక్కడ ఉన్నటువంటి అంతా ఒక యూనిటీగా కలుపుకొని పోయేటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఎలా వెళ్ళేలా నేను అందుబాటులో ఉంటానని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అందరికీ కూడా కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా మన్నరాజు గారు ఈరోజు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే వచ్చే ఎలక్షన్లో జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా సీటు సంపాదించి కష్టపడి పని చేస్తానని చెప్పేసి అందరికంటే ముందుగా మన కాలనీకి వచ్చినందుకు కూడా మనం ఎంతో గర్విస్తున్నాం. ఇక ముందు కూడా అన్న మనకు అన్నదండలతో ఉండి మనం చెప్పినట్టు కూడా మనం చెప్పిన కార్యక్రమాలు అన్నీ కూడా నెరవేరుస్తూ ఇంకా ముందు డెవలప్ చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ఇంకా మాట్లాడుతున్నా.